ಸ್ವಾಮಿ ಧೂಪಮಾಗ್ರಾಪಯಾಮಿ ಧೂಪಾನಂತರಂ ದೀಪಂ ದರ್ಶಯಾಮಿ ಧೂಪ ದೀಪಾನಂತರಂ ನೈವೇದ್ಯಂ ఒక బెల్లమొక్క నైవేద్యం పెట్టండి తర్వాత ప్రచోదయ నీళ్లు చల్లండి ఆ ప్రసాదం మీద ఓ మా ప్రచోటి బ్రహ్మ భర్భవసురం తదేక లగ్నం సుందరం తదేక ధారాఫలం చంద్రం తదేక విద్యాఫలం తేగ్ర స్మరామి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఏ నమః నైవేద్యం సమర్పయామి ఓం భర్భవశ్వ కరిష్యామి అమృతోసరాత్మం నైవేద్యం సమర్పయామి రెండో చూపించండి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమర్పణే స్వాహ మధ్య మధ్య పానీయం సమర్పయామి అని నిర్ణయం తీసుకుని స్వామీజీ గురించి పక్కన రండి అంటే పక్కన రండి మధ్య మధ్య పానీయం సమర్పయామి అష్ట ప్రక్షాళం సమర్పయామి పాద ప్రక్షాళం సమర్పణి తలేర్తం కర్పూర చూర్ణయుక్తం తాంబూలం ప్రతిగృహతాం శ్రీ విఘ్నేశ్వర స్వామి తాంబూలం సమర్పయామి అలా చూపించండి తాంబూలానంతరం కర్పూర నీరాజనం అందరూ కూడా కర్మ వారికి మంగళహారతి చక్రవర్తి తరువుజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద్యాయ మంగళం శ్రీ విఘ్నేశ్వర స్వామి ఏ నమః అక్కడ చూపించి మీరు తీసుకుని పైకి చూపించిన అందరికీ విఘ్నేశ్వర స్వామి ఏ నమః అనంత కర్పూర నీరాజనం సమర్పయామి పైకి చూపించిన అందరు తీసుకుంటారు హారతి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఇప్పుడు మీరు ఆ విఘ్నేశ్వర పక్కన రెండు స్టిక్స్ ఉన్నాయి కదా స్టిక్స్ పెట్టుకుని దానిపైన గజ్జలు పెట్టుకోండి ఓం ఋషికేహ ఓం అధోక్షాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః రెండు అక్షరాల వాసన చూసి సుమః ఓం మనః ఓం జపః ఓం తపః ఓం సత్యం తత్సర్వితర్వరేణ్యం వర్గో దేవ శ్రీమహి ధియో యౌనః ప్రచోదయాత్ నమః ఓం లక్ష్మీపతియే నమః ఓం వరదాయ నమః ఓం అనామాయ నమః ఓం అనేకాత్మనే నమః ఓం అమృతాంశవే నమః ఓం దీనబాంధవే నమః ఓం జగద్వందాయ నమః ఓం ఆత్మలోక ప్రదాయ నమః రాజవరదాయ నమః ఓం శాశ్వతాయ నమః ఓం యోగీశ్వర మందిరాయ నమః ఓం ప్రభవే నమః ఓం దామోదరాయ నమః ఓం శేషాద్రి నిలయాయ నమః ఓం జగత్పాలకాయ నమః ఓం దీసరాయ నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం అమృతాయ నమః ఓం శశిమారాయ నమః ఓం మాధవాయ నమః ఓం జగలాద్ర శోభితాయ నమః ఓం కృష్ణాయ నమః ఓం శంకరాజ్వల కింకణ ఓం ధ్యాన పంజరాయ నమః ఓం బిల్వపత్రాచిత ప్రియాయ నమః జగత్వాంగినే నమః ఓం సర్వేశాయ నమః ఓం జగత్కర్తే నమః ఓం గోపాలాయ నమః ఓం జగత్పాలకాయ నమః నమః ఓం పరంజ్యోతిషే నమః పతియే నమః ఓం ద్వారక ఓం దశార్ఘాయ నమః ఓం సుధావతినే నమః ఓం యాదవేంద్రాయ నమః ఓం సౌర్యాయ నమః ఓం చతుర్వేదాత్మకాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం విష్ణవే నమః ఓం కన్యాశ్రవణాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం పీతాంబరాయ నమః ఓం పద్మినీ ప్రియాయ నమః ఓం అనాగాయ నమః ఓం ధరాపతియే నమః ఓం వనమాలినే నమః ఓం సురాపతియే నమః ఓం పద్మనాభాయ నమః ఓం నిర్మలాయ నమః ఓం గగ్గదాయనే నమః ఓం చక్రధరాయ నమః ఓం ధనార్జనాయ నమః ఓం జగదీశ్వరాయ నమః ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామం సమాప్తం ఓం శాంతి శాంతేంద్రాయ నీలాచలవాసాయ సుభద్రం ప్రాణపదాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేదాంత వేద్యాయ మంగళం శ్రీ వెంకట నాయకాయ మంగళం శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీ నమః ఆనంద కర్పూర నీరాంజనం సమర్పయామి వేడుకొండ వెంకటరమణ గోవింద 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 హరే శ్రీనివాస ನಂದ
తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో జరిగే దాస సాహిత్య ప్రాజెక్ట్ వారి హరే శ్రీనివాస్ కోలాట నృత్య కార్యక్రమం మన యొక్క తాడేపల్లిగూడెం పట్టణంలో వేయించేసిన ఆంజనేయ స్వామి గుడి వద్ద భాగ్యలక్ష్మీపేటలో నేర్చుకున్న చిన్నారులచే ఈరోజు గజ్జలధారణ కార్యక్రమం కోలాట నృత్య కార్యక్రమం జరగబడుతుంది. ముందుగా విఘ్నేశ్వర స్వామివారి పూజ, అనంతరం వెంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామాలతో, తదుపరి లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమం అయింది. తరువాయి భాగం కోలాటం గజ్జలు కట్టడం జరిగింది. అనంతరం కోలాట కార్యక్రమాన్ని వీళ్ళు పూర్తిగా నేర్చుకున్న కోలాట నృత్య కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మన గ్రామదేవతకు ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద చేసిన తర్వాత చిన్న తిరుపతి వెళ్ళటం, అనంతరం పెద్ద తిరుపతి వెళ్ళటం జరుగుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ వీళ్ళందరూ కూడా పెద్ద తిరుపతి బ్రహ్మోత్సవ మెట్లోత్సవ కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి సేవలో పాల్గొనడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకున్న వాళ్ళని తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఉచితంగా తీసుకువెళ్ళటం, అక్కడ అకామిడేషన్ అంతా ఇవ్వటం, అలాగే 1 అవర్లో స్వామివారి దర్శనం చేయడం జరుగుతుంది. ఈ విధంగా నేర్చుకున్న కోలాట నృత్యకారు నేర్చుకున్న వాళ్ళందరిచే స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా మన హైందవ సాంప్రదాయాన్ని పరిరక్షించే నిమిత్తం ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా జరపడం జరుగుతుంది. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పూర్వం మన ఆడపిల్లలు మగపిల్లలు ఏ విధంగా అయితే ఉండేవారో అదేవిధంగా డ్రెస్ కోడ్ కూడా ఇవ్వడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు లక్ష్మీ అమ్మవారు చిన్నప్పుడు ఎలా ఉన్నారు, అలాగే హాఫ్ శారీలు ఎలా ఉన్నారు, చీరలో ఏ విధంగా ఉంటారు, అమ్మవారి యొక్క రూపాన్ని దర్శించుకోవటం, అలాగే వెంకటేశ్వర స్వామివారు ఏ వస్త్రాలు ధరించారో అదే వస్త్రాలు మగవాళ్ళు ధరించడం జరుగుతుంది. పూర్వం మనం ఏ విధంగా అయితే కట్టు బొట్టు ఉంటుందో అదే కార్యక్రమాన్ని ఇప్పుడు ఈ రోజుల్లో నూతనంగా వచ్చిన ఈ రోజుల్లో ఈ విధంగా ఉన్నాం పూర్వం అని తెలియపరచడం, అలాగే మన హైందవ సాంప్రదాయాన్ని నలుమూలల చాటే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు మన భూమండలానికి అధిపతైన వెంకటేశ్వర స్వామి వారి ఆధ్వర్యంలో, అంటే ఈ భూమండలానికి అధిపతి వెంకటేశ్వర స్వామి, అంటే జరిగిపోయిన యుగాల్లో కృష్ణ పరమాత్మ రామచంద్రుడు ఏ విధంగా ఉన్నారో అదేవిధంగా కలియుగంలో వెంకటేశ్వర స్వామి యొక్క అవతారం ధరించి మన యొక్క అందరిని కూడా రక్షించి కాపాడడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మన యొక్క పట్టణంలో వేయించేసి ఉన్న ఆంజనేయ స్వామి వారి గుడి వద్ద, భాగ్యలక్ష్మీపేటలో వేయించేసి ఉన్న ఆంజనేయ స్వామి గుడి వద్ద ఈ కార్యక్రమం జరుగుతుంది. భక్తులందరూ వచ్చేశారు. వాళ్ళందరూ కూడా ఆ వెంకటేశ్వర స్వామివారు ఆంజనేయ స్వామివారు ఆయురారోగ్యాలు వస్తుందిగా కోరి ప్రార్థిస్తున్నాం. హరే శ్రీనివాస వేడుకొండలవాడ వెంకటరమణ. సేవితం కపిధ్వజం ఆశ్రుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం నమామి విఘ్నేశ్వర పాద పంకజం దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. హరే శ్రీనివాస. హరే శ్రీనివాస. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్. Thank you.
Thank you.
Yeah.